కామ్రేడ్ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జై మాతా. కేసీఆర్ నిరంకుశ వైఖరి వల్ల ఆర్టీసీలో ఉన్న ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికుడు మరణించడం జరిగింది. దయచేసి కార్మిక సోదరులకు వినవించుకునేది ఏంటంటే, ఈ మొండోడి మెడల్ వచ్చడానికి భారతీయ జనతా పార్టీ ఇళ్లవేళల సంసిద్ధంగా ఉంది. అధైర్యపడకుండా ఆత్మహత్యలకు పాల్పడవద్దని మీ వెనుక అన్ని అగ్రపక్షాలు మీ వెనుక ఉండి మీ విజయానికి కృషి చేస్తాయి. కేసీఆర్కు గుణపాఠం తీసుకొచ్చే విధంగా ఈ అన్ని పక్షాలు ఒకటై, అందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ముఖ్యంగా గవర్నర్ గారికి కూడా అటు ప్రధానమంత్రి గారికి కూడా వీరు కేసీఆర్ గారి మీద కంప్లైంట్ చేయడం జరగదు. పాపం వాళ్ళ రోల మీద ఉంటే నువ్వు బెండకాయల చుట్టూ ఆర్యపాయల చుట్టూ తిరిగితే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, లేకపోతే బెండకాయలు అమ్ముకునేటరకు బెండకాయలకు నీళ్లు వారించేటోనివా? ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఆర్టీసీ సోదరుల సమస్య పరిష్కరించకపోతే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు పెండౌన్ జరుగుతుంది. పెండౌన్ చేసి ఆఫీసులన్నిటికీ తాళాలు వేసి నీకు వ్యతిరేకంగా పోరాడే సమయం వచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తుంది. ఆ రోజు తన చావు ద్వారా తెలంగాణ వస్తుందని ఒక ఆశతో శ్రీకాంతం జారి ఆత్మత్యాగం చేస్తున్నాడు. మరి ఇప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పుకుంటా ఉన్నాం. తెలంగాణ సాధించిన తర్వాత కూడా శ్రీకాంతాచారి చనిపోయి ఇంకా 10 సంవత్సరాలు కూడా కాలేదు. మరి ఇంకా ఈ యొక్క ఆత్మ బలిదానాలు ఇంకా కొనసాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. తన చావు ద్వారా
48,000 ఆర్టీసీ కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్న ఆశతో మరి తన తావు ద్వారా కనీసం ఈ ప్రభుత్వం ఆర్టీసీని పట్టించుకుతున్న ఒక ఆశతో మరి శ్రీనివాసరెడ్డి ఆర్టీసీ డ్రైవర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఆత్మత్యాగం చేసుకున్నారు. వారికి భారతీయ జనతా పార్టీ జగిత్యాల వైపు నుండి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని ప్రకటిస్తా ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబం, వారికి ఇద్దరు కుమారులు దేశ రక్షణలో భాగస్వాములు ఆర్మీలో పనిచేస్తున్నారు. మరి వారికి వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం యొక్క ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న కఠినమైన ఈ వైఖరి వల్ల ఏదైతే ఈ ఆర్టీసీ కార్మికులు వారికి ఉన్నటువంటి కోరికలను, వారికి ఉన్నటువంటి డిమాండ్లను వారు విన్నవించుకున్నాక మరి ఆర్టీసీ జేఏసీ నాయకులను కళ్ళు తెల్లవలసిన అవసరం ఉంది. నిన్న జరిగినటువంటి మా అధ్యక్షుడు, మా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు నిన్న పోరాటం చేశారు. తెలంగాణ యొక్క ఆర్టీసీ కార్మికుల యొక్క కోరికలు తీర్చడం కోసం, ప్రభుత్వం ఒత్తిడి చేయడం కోసం నిన్న చేసినటువంటి ధర్నాలో మరి వారిని బలవంతంగా అణగదొక్కడం చేసినటువంటి ప్రభుత్వం ఇది. తెలంగాణ యొక్క ఈ ఆర్టీసీ కార్మికులను విన్నవించుకుంటా ఉన్నాను, ఉద్యమాలు చేయండి, ఏ రోజు కూడా అశాంతికి గురికాకండి, ఏ రోజు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావద్దు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, పోరాటం చేయండి. మీ కోరికలు తీర్చే వరకు, మీ కోరికలు తీరే వరకు, ఈ ప్రభుత్వం దిగివచ్చే వరకు మేము మీ వెంట ఉంటాం, మీకు మీ అండగా ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుని కార్మికులకు అందరికీ కూడా నేను ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. ఎవ్వరు కూడా మీ కోరికలు తీర్చుకోవడం కోసం పోరాటం చేసి మనం సాధించుకుందాం, కానీ ఎవ్వరు కూడా బలిదానం కావద్దు, ఆత్మ బలిదానం చేసుకోవద్దు అని ఈ సందర్భం మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. కేసీఆర్ నిరాకుండా మండలం బలైన శ్రీనివాసరెడ్డి అన్నారు.